లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది కాంగ్రెస్. ఆర్ఎస్ఎస్ అడ్డా నాగ్పూర్ లో మెగా ర్యాలీ నిర్వహించింది. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని ఆ పార్టీ ఎంపీ స్వయంగా తనతో చెప్పారని సంచలన కామెంట్స్ చేశారు రాహుల్. కాంగ్రెస్ లో మాత్రం నేతలకు కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మెగా ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాగ్పూర్ ర్యాలీకి దేశం నలుమూలల నుంచి కార్యకర్తలు హాజరయ్యారు. కాంగ్రెస్ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్పూర్ లో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ కంచుకోటలో రాహుల్ సైన్యం కథం తొక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీతో తాము సైద్ధాంతిక పోరాటం చేస్తున్నామన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ పాలనలో దేశ యువత అష్టకష్టాలు పడుతున్నారని, ఉద్యోగాలు లేక సెల్ఫోన్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యానికి మారుపేరని, బీజేపీ అంటే నియంతృత్వానికి నిదర్శనమన్నారు. లోక్సభలో ఓ బీజేపీ నేత తనను దొంగచాటుగా కలిసి తన బాధను చెప్పుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. బీజేపీ మే రహకర్ సహా నహీ జాతా, మే హూ బీజేపీ మే మగర్ దిల్ మేరా కాంగ్రెస్ మే. తో మైనే కహా భాయి దిల్ తేరా కాంగ్రెస్ మే, కాంగ్రెస్ మే లానే సే డర్ రహా హై, యహీ హో సక్తా హై. మైనే కహా మన్ క్యూ నహీ బన్తా వహాన్, ఆప్ ఎంపీ హో, ఆప్ ముజే హింట్ దే రహే హో, మన్ క్యూ నహీ బన్తా. కహతా హై రాహుల్ జీ, బీజేపీ మే గులామీ చల్తీ హై, జో ఊపర్ కహా జాతా హై వో బినా సోచే సమ్ఝే కర్నా పడతా హై. హమారీ కోయి సున్తా నహీ, ఊపర్ సే ఆర్డర్ ఆతా హై, మత్లబ్ జైసే పహలే రాజా ఆర్డర్ దేతే థే, ఊపర్ సే ఆర్డర్ ఆతా హై ఔర్ ఉస్కా పాలన్ కర్నా పడతా హై. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కర్ణాటకలో, తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మణిపూర్ నుంచి రాహుల్ చేపట్టే భారత్ న్యాయ యాత్రతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ త్వరలో పతనమవుతుందన్నారు. 100 రోజులు కష్టపడి కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ జీ కన్యాకుమారి సే లేకర్ కశ్మీర్ తక్ 150 దిన 4000 కిలోమీటర్ పాదయాత్ర కియే, పహలే కదమ్ కర్ణాటక మే కాంగ్రెస్ పార్టీ కే జీత్ హుయే, దూసరీ కదమ్ తెలంగాణ మే కాంగ్రెస్ పార్టీ కే జీత్ హుయే, ఏ హైదరాబాద్ కర్ణాటక హైదరాబాద్ తెలంగాణ హాసిల్ కియే, అభి హైదరాబాద్ మహారాష్ట్ర బచ్గే, తీసరీ కదమ్ మహారాష్ట్ర మే కాంగ్రెస్ పార్టీ కా సర్కార్ బనానే వాలే. మొత్తానికి లోక్సభ ఎన్నికలకు నాగ్పూర్ లో కాంగ్రెస్ బల ప్రదర్శన చేసింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి దేశానికి పెను ముప్పు ఉందని చెప్పారు ఆయన. దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత యూత్ పైనే ఉందన్నారు మల్లికార్జున్ ఖర్గే.